ఏంటండి ప్రోగ్రెస్ స్టార్ట్ అవ్వ ముందు బ్రేక్ అంటారు, ఆకలి తినాలి ఎప్పుడు తిని గురించి. నమస్కారం సార్, స్క్రిప్ట్ రెడీ, లైటింగ్ రెడీ, మీరు రెడీయా సార్? నో, ఐ యామ్ నాట్. అదేంటి సార్, వై, వాట్ హ్యాపెన్ సార్? క్రైమ్ ఎపిసోడ్ చాలా వైలెంట్ గా ఉందా, పబ్లిక్ పర్సనల్ గా తీసుకుంటున్నారు, మీకు రేటింగ్ నాకు బీటింగ్, దట్స్ వై ఐ క్విట్. సార్ సార్ అనకండి సార్, ఆర్టిస్ట్ అనేవాడు హాట్ లాంటాడు, ఆగిపోతే అంతే. అదే సార్, ఆర్టిస్ట్ అనేవాడు హాట్ లాంటాడు, ఆగిపోతే అంతే. ఓకే, బట్ క్రైమ్ ఉందా? ఓకే, జోనర్ మార్చేద్దాం, రంగు పడుద్ది. ఎవరికి నాక? ప్రోగ్రామ్ పేరు సార్ జాతి రత్నాలు రంగురాల మీద అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, శీతాకాలం చలివేంద్రం భద్రాచలం గాలిగోపురం నీలాకాశం నిండు పౌర్ణమి. ప్రేక్షక మహాశీలారా, ఒక్క రాయి మీ జీవితాన్నే మార్చేస్తుంది. బికారుడు కూడా BMW కారుకునే లెవెల్కి ఎదిగిపోతాడు. మన పెద్దలు 4 రాళ్లు వెనకేసుకోమని చెప్పారు, ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. 4 రాళ్లను ముందు వేళకు వేసుకుంటే వెనకాల 4 రాళ్లేంటి, 40 రాళ్లు వేసుకోవచ్చు. జనులారా, మనం రాతియుగం నుండి వచ్చాం. రాళ్ళో రక్షతి రక్షిత, రాళ్లను మీరు కాపాడండి, రాళ్ళు మిమ్మల్ని కాపాడతాయి. శుభస్య శీఘ్రం. ఎరా, మొన్న ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఏదో అన్నావు, ఏంటది? శీతాకాలంలో శామదుంప. శామదుంప కాదు సార్, శీతాకాలం చలివేంద్రం, భద్రాచలం గాలిగోపురం, అబ్బా నీలాకాశం నిండు పౌర్ణమి. అవునా? అది మీనింగ్ ఏంట్రా? తెలవదు సార్, రథం బాగుంది కదా అని కొట్టేశాను. రే, ఒకసారి పైకి లేకరా. వదిలేస్తారా సార్? ఏంట్రా, రాళ్ళో రక్షిత రక్షిత, ఇప్పుడు నేను ఏ రాయి కాపాడతా చూస్తాను. ఒరే, నీకు రంగురాల గురించి జాతి రత్నాల గురించి తెలుసురా? తెలుసు సార్. ఒరే, నీ మాట విని, నువ్వు చెప్పిన అడ్డమైన రాళ్ళు పెట్టుకుని వారం తిరగకుండా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాను రా, గ్రహాలన్నీ నా మీద పగబట్టేశాయరా. ఓ, ఐ సీ. ఐ సీ ఏంట్రా? ఇంకొక్కసారి రంగురాళ్ళ గురించి టీవీలో మాట్లాడావనుకో, నీ కంకర్రాయి చుకొట్టేస్తాను. ఎదో గులకరాయి మొక్క నువ్వు. రే, రండిరా. కొడితే కొట్టాడు గాని గులకరాయి మొహం అన్నాడేంటి? వీకెండ్ కదా. ఇదేంటి, మనవాడు కలిసి తను అడుగుతుంది? ప్రోగ్రామ్ ఏం లేదు, ఎందుకు? నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. సర్ప్రైజా? 1 minute.